సునామీ ఆధారంగా సాగే ఈ మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయిన తర్వాత మీరు సునామీని నిర్వచించగలరు, సునామీ ప్రభావం గురించి వివరించగలరు, సునామీకి గల కారణాలను అర్థం చేసుకోవచ్చు, సునామీ భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు, సునామీ హెచ్చరిక వ్యవస్థను అర్థం చేసుకోగలరు, సునామీకి ముందు, సమయంలో, తరువాత ఏమి చేయాలో అర్థం చేసుకోగలరు, మరియు వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకోగలరు. సునామీ లేదా హార్బర్ అలలు సముద్రంలో ఉద్భవించే అలల శ్రేణి. సముద్రం లేదా పెద్ద సరస్సులో పెద్ద పరిమాణంలో నీటి స్థానభ్రంశం కారణంగా ఇది సంభవిస్తుంది. అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఇతర నీటి అడుగు విస్ఫోటనాలు అయిన కొండ చర్యలు విరిగిపడటం, హిమాని నదం కరగడం, ఉల్క పడిపోవడం, నీటి కింద లేదా పైన జరిగే ఇతర కార్యకలాపాలు, ఇవన్నీ సునామీ అలలను సృష్టించే అవకాశం ఉంది. ఇవి చంద్రుడు మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తుల వల్ల సంభవించే గాలి లేదా అలల వల్ల ఏర్పడే సాధారణ సముద్ర తరంగాల వలె కాకుండా సముద్రంలో పెద్ద నీటి ద్రవ్యరాశి స్థానభ్రంశం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. సునామీ తరంగాలు సాధారణ సముద్ర గర్భ ప్రవాహాలు లేదా సముద్ర తరంగాలను పోలి ఉండవు, ఎందుకంటే వాటి తరంగ ధైర్యం చాలా పొడవుగా ఉంటుంది. విచ్ఛిన్నమైన తరంగాలు కనిపించే బదులు సునామీ ప్రారంభంలో వేగంగా పెరుగుతున్న ఆటుపోట్లను పోలి ఉంటుంది. సునామీలు సాధారణంగా తరంగాల శ్రేణిని కలిగి ఉంటాయి. నిమిషాల నుండి గంటల వరకు వేవ్ రైళ్లు అని పిలువబడే కాలాల్లోకి వస్తాయి. పెద్ద సంఘటనల ద్వారా పదుల మీటర్ల వేవెత్తులు సృష్టించవచ్చు. సునామీల ప్రభావం తీర ప్రాంతాలకు పరిమితం అయినప్పటికీ వాటి విధ్వంసక శక్తి అపారంగా ఉంటుంది మరియు అవి మొత్తం సముద్ర బేసిన్లు ప్రభావితం చేస్తాయి. 2004 హిందూ మహాసముద్రం సునామీ మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటి. హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న 14 దేశాల్లో కనీసం 230,000 మంది మరణించారు లేదా తప్పిపోయారు. సునామీ కారణంగా వినాశకరమైన తీర వరదలు రావచ్చు మరియు ప్రాణ నష్టం జరగవచ్చు. రండి, మనం సునామీకి గల కారణాలను అర్థం చేసుకుందాం మరియు సునామీ భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుందో నేర్చుకుందాం. ఈ విస్మయం కలిగించే తరంగాలు సాధారణంగా టెక్టానిక్ ప్లేట్స్ సరిహద్దుల వద్ద పెద్ద సముద్ర గర్భ భూకంపం వల్ల సంభవిస్తాయి. ఒక ప్లేట్ సరిహద్దు వద్ద సముద్రపు అడుగు భాగం పెరిగినప్పుడు లేదా అకస్మాత్తుగా పడిపోయినప్పుడు అది దానిపైనున్న నీటి స్థానభ్రంశం కలిపిస్తుంది మరియు రోలింగ్ తరంగాలను ప్రారంభించి సునామీగా మారుతుంది. చాలా సునామీలు, సుమారు 80% పసిఫిక్ మహాసముద్రం యొక్క రింగ్ ఆఫ్ ఫైర్లో సంభవిస్తాయి. భౌగోళికంగా చురుకైన ప్రాంతం, ఇక్కడ టెక్టానిక్ మార్పులు అగ్నిపర్వతాలు మరియు భూకంపాలను సాధారణం చేస్తాయి. నీటి అడుగున కొండ చర్యలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల కూడా సునామీ సంభవించవచ్చు. ఒక పెద్ద ఉల్క సముద్రంలో మునిగిపోవడం వల్ల కూడా ఇవి ప్రయోగింపబడవచ్చు. జెట్ విమానం వలె సముద్రం మీదుగా గంటకు 500 మైళ్ళ వరకు సునామీలు పరుగెత్తుతాయి. ఆ వేగంతో అవి పసిఫిక్ మహాసముద్రం యొక్క మొత్తం విస్తీర్ణాన్ని ఒక రోజులోపు దాటవచ్చు. మరియు వాటి పొడవైన తరంగ ధైర్యాలు వాటి మార్గం వెంబడి చాలా తక్కువ శక్తిని కోల్పోతాయి అని అర్థం. తరువాత మనం సునామీ భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కొన్నిసార్లు సునామీ పతనము తరంగ శిఖరం కింద ఉన్న తెల్ప పాయింట్ మొదట తీరాన్ని చేరుతుంది. అది జరిగినప్పుడు తీర ప్రాంత నీటిని సముద్రం లోపలికి తీసుకుంటుంది మరియు సముద్ర గర్భంలో మునిగిపోయిన భాగాలు బహిర్గతం చేసే వాక్యూమ్ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. సముద్రపు నీటిని తిరిగి వెనక్కి తీసుకోవడం రాబోయే సునామీకి ఒక ముఖ్యమైన హెచ్చరిక సంకేతం, ఎందుకంటే తరంగ శిఖరం మరియు దాని అంతర్లీన అపారమైన నీరు సాధారణంగా తర్వాత ఒడ్డుకు వస్తాయి. ఈ దిగ్విషయాన్ని గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. సునామీ సాధారణంగా తరంగాల శ్రేణితో కూడి ఉంటుంది. దీనిని వేవ్ ట్రైన్ అని పిలుస్తారు. కాబట్టి వరుస తరంగాలు ఒడ్డుకు చేరుకోవడంతో దాని విధ్వంసక శక్తి సమ్మేళనం కావచ్చు. సునామీలు ఒడ్డున భారీ బ్రేకింగ్ తరంగాలుగా కనిపించవు, కానీ తీర ప్రాంతాల ముంచెత్తే వేగంగా పెరుగుతున్న ఆటుపోట్లను పోలి ఉంటుంది. పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ
26 దేశాల ఒక కూటమి. దీని ప్రధాన కార్యాలయం హవాయిలో ఉంది. ఈ సంస్థ సముద్రంలో సునామీ గుర్తించడానికి అవసరమైన భూకంప పరికరాలు మరియు నీటి స్థాయిని కొలిచే గేజ్లను కలిగి ఉంటుంది. నీటి క్రింద ఉన్న దీని సెన్సార్లు భూకంపాలు మరియు ఇతర కారణాలను గుర్తించి ఆ డాటాని ప్రాసెసింగ్ కేంద్రానికి ప్రసారం చేస్తాయి. అవి ఆ డాటాని విశ్లేషించి ఉపగ్రహాల ద్వారా అధికారులు మరియు మీడియాకు రాబోయే సునామీ గురించి హెచ్చరికలు జారీ చేస్తాయి. వారు తీర ప్రాంత ప్రజలు మరియు దుర్లభమైన జనాభాకి ఈ హెచ్చరికలను జారీ చేస్తాయి. డిజాస్టర్ అలర్ట్ అనేది ప్రజలు ఉచితంగా ఉపయోగించగల మొబైల్ అప్లికేషన్. ఇది ప్రపంచానికి తీవ్రమైన విపత్తు హెచ్చరికలను జారీ చేస్తుంది మరియు సురక్షితంగా ఉండడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. డిజాస్టర్ అలర్ట్ 18 రకాల ప్రకృతి వైపరీత్యాల గురించి రియల్ టైం సమాచారాన్ని అందిస్తాయి. ఇది విపత్తులు సంభవించిన వెంటనే ఈ సమాచారాన్ని విడుదల చేస్తుంది. అదేవిధంగా ఇన్కాయ్స్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఒక అబ్జర్వేషన్ నెట్వర్క్ని నిర్వహిస్తుంది. తుఫానులు మరియు ఎత్తైన అలల గురించి మత్స్యకారులు మరియు తీర ప్రాంత జనాభాకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఈ నెట్వర్క్ దేశంలోని తీర ప్రాంతాలను రక్షిస్తుంది. భూకంపం యొక్క పరిమాణం మరియు స్థానం మనకు తెలిసినప్పటికీ సునామీని ఖచ్చితంగా అంచనా వేయలేము. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు మరియు భూకంప శాస్త్రవేత్తలు ప్రతి భూకంపాన్ని విశ్లేషిస్తారు మరియు అనేక అంశాల ఆధారంగా సునామీ హెచ్చరికలను జారీ చేయవచ్చు లేదా జారీ చేయకపోవచ్చు. సాంకేతిక పురోగతులు మరియు హెచ్చరిక వ్యవస్థలు సమీపంలోని మూలాల నుండి ఉద్భవించే సునామీ నుండి తీర ప్రాంత జనాభాను రక్షించలేవు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన నిమిషాల్లో మొదటి అలా తీరాన్ని చేరుతుంది. స్థానిక జనాభా వచ్చే సునామీ సంకేతాలను గుర్తించడం మరియు అధికార హెచ్చరికల కోసం వేచి చూడకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికై వారు సునామీ యొక్క సహజ సంకేతాలను గురించి తెలుసుకోవాలి. అవి బలమైన లేదా దీర్ఘకాలిక భూకంపాలు, సముద్రం నుండి వచ్చే రైలు లేదా విమానం లాంటి పెద్ద శబ్దాలు మరియు సముద్రంలో అసాధారణ కదలికలు. సముద్రంలో వరద వస్తున్నట్టు లేదా నీరు ఒక గోడవలే కనిపించవచ్చు, లేదా అకస్మాత్తుగా నీరు వెనక్కి వెళ్ళి సముద్రపు అడుగు భాగం, గట్లు, చేపలు మరియు చాలా చిన్న అలలు తగ్గుముఖం పట్టడం కనిపిస్తాయి. మీరు ఈ హెచ్చరికలలో దేనినైనా ఎదుర్కొంటే అది సునామీ సమీపిస్తున్నట్టు సంకేతం కావచ్చు. ఇప్పటి వరకు మీరు సునామీలు, వాటి కారణాలు మరియు భవిష్యత్తులో సునామీ సంఘటనను అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన హెచ్చరిక వ్యవస్థల గురించి తెలుసుకున్నారు. రండి, ఇప్పుడు మీ అవగాహనను పరీక్షించుకోవడానికి ఒక యాక్టివిటీని చేద్దాం. క్రింద ఇవ్వబడిన పదాన్ని దాని యొక్క సరైన వివరణతో సరిపోల్చండి. దీనికై పదాన్ని దాని యొక్క సరైన వివరణ దగ్గరికి లాగి సమర్పించు బటన్ని క్లిక్ చేయండి. సునామీకి ముందు సమయంలో మరియు తర్వాత అలాగే అధికారిక హెచ్చరికలు మరియు మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అప్రమత్తంగా ఉండటం మరియు విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం చాలా అవసరం. మరింత తెలుసుకోవడానికి ప్రతి చిత్రంపై పాయింటర్ను లాగండి. సునామీ వస్తే ఏమి చేయాలో మీ ఇంట్లోని ప్రతి ఒక్కరితో చర్చించండి. మీ కుటుంబ తరలింపు ప్రణాళికలను సిద్ధం చేసి దాన్ని సాధన చేయండి. సమాచారాన్ని కలిగి ఉండడం మీ జీవితాన్ని కాపాడవచ్చు. రాత్రిపూట మరియు ప్రమాదకర వాతావరణంలో మీ తప్పించుకునే మార్గాన్ని అనుసరించగలగాలి. 15 నిమిషాలు నడుచుకుంటూ మీ సురక్షిత ప్రదేశానికి చేరగలగాలి. మీ ప్రణాళికను సాధన చేయడం ద్వారా సరైన ప్రతిస్పందన వేగంగా మరియు మెరుగ్గా అమలు చేయబడుతుంది. దీనివల్ల నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఆలోచించడంలో సమయం వృధా కాకుండా ఆదా అవుతుంది. సునామీ ప్రభావాల నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరియు మీ ఆస్తిని రక్షించుకోవడానికి మీరు ఈ పనులు చేయవచ్చు. ముందుగా మీ అత్యవసర కిట్ను సిద్ధం చేయాలి మరియు కుటుంబం కోసం కమ్యూనికేషన్ ప్లాన్ రూపొందించాలి. రండి, అందులో ఏముంటాయో తెలుసుకుందాం. అత్యవసర ప్రతిస్పందన కిట్లో బ్యాటరీతో నడిచే ఫ్లాష్ లైట్, విడి బ్యాటరీలు, బ్యాటరీతో నడిచే రేడియో,
మాన్యువల్ తో కూడిన ప్రథమ చికిత్స కిట్. మీ అత్యవసర ఆహారంలో పొడి ఆహార పదార్థాలు లేదా పొడి స్నాక్స్ మరియు నీరు ఉండాలి. కొవ్వొత్తులు మరియు అగ్గిపెట్టెలు ఒక వాటర్ ప్రూఫ్ కవర్ లో ఉంచాలి. కత్తి, క్లోరిన్ మాత్రలు లేదా వాటర్ ప్యూరిఫైయర్, అవసరమైన మందులు, నగదు, ముఖ్యమైన పత్రాలు, మందపాటి తాడు, వైర్ మరియు దృఢమైన బూట్లు కలిగి ఉండాలి. సముద్ర మట్టానికి మీ వీధి ఎత్తు మరియు తీరం లేదా ఇతర ప్రమాదకర జలాల నుండి మీ వీధి దూరం తెలుసుకోండి. తరలింపు ఉత్తర్వులు ఈ సంఖ్యల ఆధారంగా ఉండవచ్చు. మీరు పర్యాటకులైతే స్థానిక సునామీ తరలింపు ప్రోటోకాల్స్తో మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు దృఢమైన కాంక్రీట్ హోటల్ యొక్క 3వ లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల నుండి సురక్షితంగా తరలించగలరు. భూకంపం సంభవించి మీరు తీర ప్రాంతంలో ఉంటే సునామీ హెచ్చరిక ఉందో లేదో తెలుసుకోవడానికి రేడియోను ఆన్ చేయండి. తరలింపు మార్గాలతో సహా మీ సంఘం హెచ్చరిక వ్యవస్థలు మరియు విపత్తు ప్రణాళికలు తెలుసుకోండి. మీ పిల్లల పాఠశాల తరలింపు ప్రణాళిక ప్రకారం మీ పిల్లలను పాఠశాల నుండి లేదా మరొక ప్రదేశం నుండి పికప్ చేసుకోవాల్సి వస్తుందేమో తెలుసుకోండి. సునామీ లేదా సునామీ హెచ్చరిక సమయంలో టెలిఫోన్ లైన్లు చాలా బిజీగా ఉండవచ్చు మరియు పాఠశాలకు వెళ్లే మరియు వచ్చే మార్గంలో ట్రాఫిక్ ప్రతిష్టింబించి ఉండవచ్చునని గుర్తుంచుకోండి. మీ పెంపుడు జంతువులతో సహా తరలింపు సూచనలను వెంటనే అనుసరించండి. లోతట్టు ప్రాంతాల నుండి ఎత్తైన ప్రదేశాలకు వెంటనే తరలి వెళ్ళండి. సముద్ర మట్టానికి 100 అడుగులు 30 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తైన స్థలాన్ని ఎంచుకోండి లేదా తీరం నుంచి 2 మైళ్ళు 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. మీరు అంత ఎత్తుకు లేదా అంత దూరం వెళ్ళకపోతే మీకు వీలైనంత ఎక్కువ ఎత్తు లేదా దూరం వెళ్ళాలి. లోపల వైపుకు లేదా ఎత్తు పైకి వేసే ప్రతి అడుగు మార్పును కలిగిస్తుంది. బీచ్ నుండి దూరంగా ఉండండి. సునామీ రావడం చూడటానికి బీచ్కి ఎప్పుడూ వెళ్ళవద్దు. మీరు అలలను చూడగలిగితే దానిని నివారించడానికి మీకు చాలా తక్కువ సమయం ఉంటుంది. జాగ్రత్త, బీచ్లో నీరు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తే సునామీ వస్తుందని, ప్రకృతి హెచ్చరిస్తుందని, దీనిపై దృష్టి సారించాలని గ్రహించి మీరు వెంటనే వెనుదిరగాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఆస్తులను కాదు. మీ పొరుగున ఉన్న పిల్లలు, వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులకు సహాయం చేయడం మర్చిపోవద్దు. పరిస్థితి అదుపులో ఉందని స్థానిక అధికారులు చెప్పిన తరువాత మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. సునామీ అనేది అనేక గంటల పాటు సంభవించే అలల శ్రేణి. ఒక అల వచ్చిన తర్వాత ప్రమాదం పోయిందని ఎప్పుడూ అనుకోకండి. 2వ తరంగం మొదటి దానికంటే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. విపత్తు ప్రాంతాలకు వెళ్ళడం మానుకోండి. మీ ఉనికి అత్యవసర ప్రతిస్పందన ప్రయత్నాలకు అంతరాయం కలిగించవచ్చు మరియు మీకు వరద అనంతర ప్రభావాల ప్రమాదం పొంచి ఉంటుంది. నీటిలో చెత్తకు దూరంగా ఉండండి. ఇది ప్రజలు లేదా పెంపుడు జంతువులకు హాని కలిగిస్తుంది. గాయపడిన లేదా చిక్కుకున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ప్రయత్నించే ముందు మీకు గాయాలు కాలేదని తనిఖీ చేయండి మరియు అవసరమైనప్పుడు ప్రథమ చికిత్స అందించండి. ఎవరినైనా రక్షించాల్సిన అవసరం ఉన్నట్లయితే సహాయం చేయడానికి సరైన పరికరాలతో నిపుణులను పిలవండి. ఇతరులను రక్షించేటప్పుడు చాలామంది గాయపడతారు లేదా మరణిస్తారు. ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులైన శిశువులు, వృద్ధులు, రవాణా లేని వారు, ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో అదనపు సహాయం అవసరమయ్యే పెద్ద కుటుంబాలకు సహాయం చేయండి. రేడియో వినడం కొనసాగించండి మరియు తాజా అప్డేట్స్ కోసం కోస్ట్ గార్డ్ స్టేషన్ లేదా స్థానిక రేడియో లేదా టెలివిజన్ స్టేషన్ని ట్యూన్ చేయండి. చుట్టూ నీరు ఉన్న భవనం ఏదైనా దాని నుంచి దూరంగా ఉండండి. సునామీ నీరు అంతస్తుల పగుళ్ళు లేదా గోడలు కూలిపోవడానికి కారణం కావచ్చు. భవనం కూలిపోయే ప్రమాదం లేదని నిర్ధారించుకోవడానికి గోడలు, అంతస్తులు, తలుపులు, మెట్లు మరియు కిటికీలను పరిశీలించండి. పగుళ్ళు లేదా ఇతర నష్టాల కోసం పునాదిని పరిశీలించండి. గాయాన్ని నివారించడానికి రక్షిత దుస్తులను ధరించండి మరియు శుభ్రపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొడవాటి ప్యాంట్లు మరియు పొడవాటి చేతుల చొక్కా మరియు దృఢమైన బూట్లు ధరించండి. సునామీ తర్వాత అత్యంత సాధారణమైన గాయాలలో కాలు గాయాలు ఒకటి.
సునామీ వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు లేదా ఇతర ప్రదేశాలు అసురక్షితంగా ఉండవచ్చు. అత్యవసర కాల్స్ చేయడానికి మాత్రమే టెలిఫోన్ను ఉపయోగించండి. విపత్తు పరిస్థితుల్లో టెలిఫోన్ లైన్లు బిజీగా ఉండవచ్చు. అత్యవసర కాల్లు వెళ్లాలంటే అవి తప్పనిసరిగా ఉచితంగా ఉండాలి. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నష్టంలో పగిలిన గ్యాస్ లైన్లు లేదా వాటి నుంచి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నది. సునామీ వరదల వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ సర్క్యూట్లు లేదా మునిగిన కొలిమిలు లేదా విద్యుత్ ఉపకరణాలు క్రింద ఉండవచ్చు. వరదలను అనుసరించి అగ్ని తరచుగా సంభవిస్తుంటుంది. గ్యాస్ లీకేజీ కోసం తనిఖీ చేయండి. మీకు గ్యాస్ వాసన లేదా శబ్దం వినిపిస్తే కిటికీ తెరిచి అందరినీ వెంటనే ఇంటి నుండి బయటకు పంపండి. మీకు వీలైతే బయటి ప్రధాన వాల్ని ఉపయోగించి గ్యాస్ సరఫరాను ఆపేయండి మరియు పొరుగువారి ఇంటి నుంచి గ్యాస్ కంపెనీకి కాల్ చేయండి. మీరు ఏ కారణం చేతనైనా గ్యాస్ సరఫరాను ఆపేస్తే అది నిపుణులచే మాత్రమే పునఃప్రారంభించాలి. భవనాన్ని పరిశీలిస్తున్నప్పుడు బ్యాటరీతో నడిచే ల్యాంతరు లేదా ఫ్లాష్ లైట్ను ఉపయోగించండి. బ్యాటరీతో పనిచేసే లైట్లు సురక్షితమైనవి మరియు ఉపయోగించడానికి సులభమైనవి. ఇది వ్యక్తికి, నివాసితులకు లేదా భవనానికి అగ్ని ప్రమాదం కలిగించదు. కొవ్వొత్తులను ఉపయోగించవద్దు. విద్యుత్ వ్యవస్థ వైఫల్యం కోసం తనిఖీ చేయండి. మీరు విరిగిన లేదా నగ్న ఎలక్ట్రిక్ వైర్లు లేదా స్పార్క్లను గమనించినట్లయితే లేదా మండుతున్న ఫ్యూజ్ వాసన వస్తే ప్రధాన ఫ్యూజ్ బాక్స్ లేదా సర్క్యూట్ బ్రేకర్ వద్ద విద్యుత్ని ఆపివేయండి. ఫ్యూజ్ బాక్స్ లేదా సర్క్యూట్ బ్రేకర్ను చేరుకోవడానికి మీరు నీటిలో నడవాల్సి వస్తే సలహా కోసం ఎలక్ట్రీషియన్ని పిలవండి. ఎలక్ట్రిక్ పరికరాలను మళ్లీ ఉపయోగించే ముందు తనిఖీ చేసి ఎండబెట్టాలి. మురుగు మరియు నీటి మార్గాలకు నష్టం వాటిల్లిందేమోనని తనిఖీ చేయండి. మురుగునీటి మార్గాలు దెబ్బతిన్నట్లు మీరు అనుమానించినట్లయితే మరుగుదొడ్లను ఉపయోగించకుండా ఉండండి మరియు సహాయం కోసం ప్లంబర్ని పిలవండి. నీటి పైపులు దెబ్బతిన్నట్లయితే నీటి సంస్థను సంప్రదించండి మరియు కుళాయి నుండి నీటిని వాడకుండా ఉండండి. పాడుకాని వాటర్ హీటర్ని ఉపయోగించడం ద్వారా లేదా సునామీ రాకముందు తయారు చేసిన మంచును కరిగించడం ద్వారా సురక్షితమైన నీటిని పొందవచ్చు. ఈ వనరుల నుండి నీటిని ఖాళీ చేసే ముందు ప్రధాన నీటి వాల్ని ఆపివేయండి. స్థానిక ఆరోగ్య అధికారుల సలహాపై మాత్రమే పంపు నీటిని వాడండి. వన్యప్రాణులు, ముఖ్యంగా విషపూరిత పాముల నుండి జాగ్రత్తగా ఉండండి. ఇవి నీటితో భవనంలోకి ప్రవేశించవచ్చు. చెట్లను తొలగించడానికి కర్రను ఉపయోగించండి. సునామీ వరద నీరు పాములను మరియు జంతువులను వాటి నివాసాల నుండి బయటకు వచ్చేలా చేస్తాయి. భవనం మరియు దాని వస్తువులు రెండింటికి జరిగిన నష్టాన్ని ఫోటోలు తీయండి. తద్వారా మీరు బీమా దావా చేయవచ్చు. భవనం ఆరడానికి కిటికీలు మరియు తలుపులు తెరవండి. మట్టిని గట్టిపడక ముందే పారతో తీసివేయండి. ఆహార పదార్థాలను తనిఖీ చేయండి. వరద నీటితో సంబంధం ఉన్న ఏ ఆహారమైనా కలుషితమై ఉండవచ్చు మరియు వాటిని పారివేయాలి. అనంతర ప్రకంపనలు రావచ్చు. భూకంప తీవ్రత రిక్టర్ స్కీలుపై 8 నుండి 9 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మరియు భూకంప కేంద్రం సమీపంలో ఉన్నట్టయితే అనంత ప్రకంపనలు 7 తీవ్రతకు మించి మరియు ఇంకొక సునామీని సృష్టించగలవు. మీ పెంపుడు జంతువులపై ఒక కన్ను వేసి ఉంచండి. మీ పెంపుడు జంతువులన్నింటినీ మీ ప్రత్యక్ష నియంత్రణలో ఉంచండి. ప్రమాదకరమైన పదార్థాలు వరదలున్న ప్రాంతంలో ఉంటాయి. మీ పెంపుడు జంతువులు మీ ఇంటి నుండి లేదా విరిగిన కంచె ద్వారా తప్పించుకోగలవు. పెంపుడు జంతువుల పరిస్థితి గందరగోళంగా మారవచ్చు. ప్రత్యేకించి వరదలు సాధారణంగా పెంపుడు జంతువులు తమ ఇళ్లను కనుక్కోవడానికి ఉపయోగపడే సువాసన గుర్తులను ప్రభావితం చేస్తాయి. ప్రమాదం తరువాత పెంపుడు జంతువుల యొక్క ప్రవర్తన అకస్మాత్తుగా దూకుడుగా లేదా రక్షణాత్మకంగా మారుతుంది. అందువల్ల వాటి శ్రేయస్సుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు స్థానభంశం చెందిన అడవి జంతువులతో సహా ప్రమాదం నుండి వాటిని రక్షించడానికి మరియు ఇతర వ్యక్తులను మరియు జంతువుల భద్రతపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోండి. తరువాత మనం సునామీ ప్రభావిత ప్రాంతాల్లో NDRF వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. రండి, సునామీకి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ కోఆర్డినేటర్ రమేష్, అతని బృందంలో కొత్తగా చేరిన వాలంటీర్ సురేందర్ మధ్య జరిగిన చర్చను మనం అనుసరిస్తాము. నమస్కారం సురేందర్.
ఈ క్లిష్టమైన సమయాల్లో మీరు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను మరియు నేను చేయగలిగిన విధంగా సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాను. నాకు ఎలాంటి పనులు లేదా బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు? నేను మీకు వివరిస్తాను. వాలంటీర్లు అనేక విధాలుగా సహాయం చేయవచ్చు. ఏదైనా ఏజెన్సీ కోసం స్వచ్ఛంద సేవకుల సంఘం యొక్క కేంద్ర బిందువుగా పనిచేయవచ్చు. ప్రభుత్వ సలహాలు మరియు హెచ్చరికలను తెలియజేయడానికి వాలంటీర్లు మెసెంజర్ల పాత్రను పోషిస్తారు. ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడంలో వాలంటీర్లు సహాయపడగలరు. వాలంటీర్లు సహాయ శిబిరాల్లో వివిధ రకాల సేవలను అందించవచ్చు. ప్రజా వినియోగ సేవలను పునఃప్రారంభించడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి సహాయపడగలరు. అన్ని సాధారణ సేవలను అందించడంలో ప్రభుత్వం వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు. కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు ఈ క్రింది ప్రాజెక్టులో భాగం కావచ్చు. నీటి శుద్ధి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, సునామీ ఆశ్రయాలను సిద్ధం చేయడం మరియు రోడ్లు శుభ్రపరచడం, మొక్కలు నాటడం. సామాజిక సంక్షేమం కోసం మీరు మహిళలు మరియు సహకార సంస్థలకు సహాయం చేయాల్సి ఉంటుంది. అదనంగా మీరు బట్టలు మరియు రక్తాన్ని దానం చేయాలి. అవసరమైన మందులు పంపిణీ చేయాలి మరియు జంతువులను రక్షించాలి. ప్రజలను ఆశ్రయ కేంద్రాలు లేదా సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లే పని, ట్రాఫిక్ ను నిర్వహించడం, ప్రజలకు హెచ్చరికలు పంపడం, ఈ షెల్టర్ హోమ్లకు అవసరమైన వస్తువుల సరఫరాను నిర్ధారించడం మొదలైనవి ఉంటాయి. మీ మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు. ఇది నా పాత్రను అర్థం చేసుకోవడానికి చాలా సహాయం పడుతుంది. బాధిత వర్గాలకు మద్దతు అందించడానికి మరియు వాటి ఆశలను నిలబెట్టడానికి నేను నా వంతు కృషి చేస్తాను. స్వాగతం. మనమందరం ఒకరికొకరు మరియు మన ప్రజలకు సహాయం చేయడానికి ఇక్కడున్నాము. దీంతో ఈ మాడ్యూల్ చివరి దశకు చేరుకున్నాం. ఈ మాడ్యూల్లో నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను సమీక్షిద్దాం. సునామీ లేదా హార్బర్ అలలు, ఇది సముద్రంలో ఉద్భవించే అలల శ్రేణి. భారీ మొత్తంలో నీటి స్థానభ్రంశం కారణంగా ఇది పుడుతుంది. సునామీ సాధారణంగా అలల శ్రేణితో ఏర్పడుతుంది. దీని వ్యవధి నిమిషాల నుండి గంటల వరకు ఉంటుంది, కాబట్టి అది వేవ్ ట్రైన్ అని పిలువబడుతుంది. ఈ మర్మమైన తరంగాల పుట్టుక సాధారణంగా టెక్టానిక్ ప్లేట్ సరిహద్దుల వద్ద సముద్ర గర్భంలో పెద్ద భూకంపాల వల్ల సంభవిస్తుంది. నీటి అడుగున కొండ చర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా కూడా సునామీలు సంభవించవచ్చు. ఒక పెద్ద ఉల్క సముద్రంలో మునిగిపోవడం వల్ల కూడా అవి సంభవించవచ్చు. చాలా సునామీలు, దాదాపు 80% పసిఫిక్ మహాసముద్రం యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో సంభవించింది. పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ 26 దేశాల ఓ కూటమి. దీని ప్రధాన కార్యాలయం హవాయిలో ఉంది. ఈ సంస్థ సముద్రంలో సునామీని గుర్తించడానికి అవసరమైన భూకంప పరికరాలు మరియు నీటి స్థాయిలు కొలిచే గేజ్లను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు ఈ క్రింది సునామీ సంకేతాల గురించి తెలుసుకోవాలి. బలమైన లేదా దీర్ఘకాలిక భూకంపాలు, సముద్రం నుండి వచ్చే రైలు లేదా విమానం లాంటి పెద్ద శబ్దాలు మరియు సముద్రంలో అసాధారణ కదలికలు. సముద్రంలోని నీరు వరద వస్తున్నట్టు లేదా నీరు ఒక గోడవలె కనిపించవచ్చు, లేదా అకస్మాత్తుగా వెనక్కి వెళ్లి సముద్రపు అడుగు భాగం, గట్లు, చేపలు మరియు చాలా చిన్న అలలు తగ్గుముఖం పట్టడం కనిపిస్తాయి. సునామీని నివారించడానికి సరైన మార్గం ముందస్తు హెచ్చరిక. తద్వారా ప్రజలు సరైన సమయంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ అంశంపై మీ అవగాహనను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన సాధన మాత్రమే. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులు నిర్ణయించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే మీరు కనీసం 60% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను ఎంచుకోండి.
అభినందనలు, మీరు ఉత్తీర్ణులయ్యారు.